హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి నేనైతే ఇక్కడ పెద్ద గదిల దగ్గర జాతర అవుతుంది కదా పోలం జాతర అయితే నేను వచ్చి పండగ అవుతుంది కదా అక్కడికి వచ్చామన్నమాట ఈ జాతరలో చాలా ఎక్కువ అమ్ముతారు చాలా బాగుంటుంది మనం చూడడానికి కూడా వెళ్ళొచ్చు అలాగే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మేము చిన్న గదుల దగ్గర అద్దెకుండేటప్పుడు వెళ్ళేదాన్ని అనమాట ప్రతి సంవత్సరంన ఇలాగ అవి ఇవి మన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు కాబట్టి చూడడానికే ఎల్లబుద్ధి వేస్తుంది అనమాట అలా కొనుక్కుంటాం కూడా అలా వెళ్ళేదాన్ని అలాగే ఇప్పుడు కూడా వెళ్ళాను ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ కోసం వెళ్లకుండా ఉంటానా అందుకని చెప్పేసి వెళ్ళాను అనమాట ఈ అట్ందా ఆ కేసు మొత్తం ట్వంటీ రూపీస్ అనమాట ఇక్కడ ఏ ఐటమ్ అయినా సరే ట్వంటీ రూపీస్ మనకి ఏ ఐటమ్ అయినా మనకి హెయిర్ బ్యాండ్స్ చూసానా ట్వంటీ రూపీస్ ఒక హెయిర్ బ్యాండ్ ట్వంటీ రూపీ ఈ సెట్ మొత్తం ట్వంటీ రూపీస్ ఎన్ని ఐటమ్ మీకు ఇక్కడ తీసుకుంటే ట్వంటీ రూపీస్ అనమాట ఆ క్లిప్స్ సెట్ మొత్తం ట్వంటీ రూపీస్ ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయా పెద్ద పెద్ద క్లిప్స్ ఇవన్నీ ట్వంటీ రూపీస్ లిప్స్టిక్ అంటే మనకి నార్మల్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా ట్వంటీ రూపీస్ ఇది చూస్తున్నారా ట్వంటీ రూపీస్ అనమాట ఇలాంటి ట్వంటీ రూపీస్ హెయిర్ బ్యాండ్స్ మా పిల్లలకి ఒకసారి తీసుకుని అనమాట అవుతుంది అయినా పాడవలేదు అలా ఎంత రఫ్ అండ్ వాడతారో అయినా సరే పాడవలేదు అంత బాగున్నాయి ట్వంటీ రూపీస్కి హెయిర్ బ్యాండ్ అంటే చాలా బెస్ట్ కదా ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా అవి ఎక్కువ అమ్ముతారన్నమాట జాతరలో అవే ఎక్కువ అమ్ముతారు అవైతే ఇంకా మనం బేరం ఆడొచ్చు బార్గెనింగ్ చేయొచ్చు మళ్ళీ ఇది ఇక్కడైతే ఏ ఐటమ్ అయినా ట్వంటీ రూపీస్ అన్నమాట స్పూన్లు ఇవి ఏ ఐటమ్ అయినా ట్వంటీ రూపీస్ ఆ గరిటీ మిగతా దోశ వేసుకున్న అట్ల కర్ర అవన్నీ ఏదైనా ట్వంటీ రూపీస్ అనమాట ఆ ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నది అది ట్వంటీ రూపీస్ ఎనీ ఐటమ్ మీరు తీసుకున్న ట్వంటీ రూపీస్ ఇక్కడ ఆ డిబ్బీలు అవి ఈ పంచదార ఇక్కడ ఏంటంటే జాతరలో మనకి ఖర్జు అమ్ముతారా పంచదార చిలకలు అనమాట పంచదార చిలకలు చూడగానే నాకు ఏంటంటే మా చిన్నప్పుడు ఊళ్ళో ఇది మిఠాయి ఊళ్ళో మనకి పెళ్ళిళ్ళు కాటికి పంచదార చిలకలు చేస్తారన్నమాట పెద్ద పెద్ద పంచదార చిలకలు పింక్ పింక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఎల్లో ఉంటాయి పంచదార చిలకలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా నాకైతే పాతకాలం ట్రెడిషనల్ పంచదార చిలకలు అయితే అనమాట నాకైతే ఇక్కడ ఇంకా కీ చైన్ కలెక్షన్ అయితే ఇంకా చెప్పవసర లేదు బోల్డ్ అంత ఉంటుంది ఏదైనా టెన్ రూపీసే కీ చైన్ అది ఏదైనా కాదు స్టార్టింగ్ టెన్ రూపీస్ తర్వాత ఏమొచ్చి ఈ సెట్లు ఈ ఈ పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయా మా అయితే మీకు ఏటి కావాలి తీసుకోండి సెలెక్ట్ చేసుకోండి అంటే మాకు ఏటి నచ్చలేదు అన్నీ వాళ్ళ దగ్గర ఉన్న ఉన్నవే కదా వాస్తవాన ఇంకా వాళ్ళకి ఏటి నచ్చలేదట ఫైనల్గా అయితే ఒక ట్రక్ తీసుకున్నారు ఇద్దరున అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఇది కూడా మనకి చిన్న హ్యాండ్ బ్యాగ్ ఉంటాయి కదా సైడ్ వేసుకునేది ఫోన్ అది పెట్టుకుని వెళ్తాం కదా అదైతే వంద రూపాయలు వంద రూపాయల నుంచి మనకి స్టార్టింగ్ అనమాట హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ హ్యాండ్ బ్యాగ్ అనేది మనకి వన్ ఫిఫ్టీ అది మనం బార్గెన్ మనం మనకంటే ముందు తీసుకున్న వాళ్ళకి ఒక యాభై రూపాయలు ఎక్కువ తీసుకోవచ్చు మనం తర్వాత తీసుకున్న వాళ్ళు ఒక యాభై రూపాయలు తక్కువ తీసుకోవచ్చు అనమాట అలా ఉంది అలాగా మనం బార్గెన్ చేయాలి ఎంత బార్గెన్ చేస్తే అంత ఇది మనకు తెలుసు కదా బార్గెన్ చేయడంలో మనకి ఎక్కడైనా మన షాప్లో కాకుండా మిగతా ఎక్కడైనా బార్గెన్ చేయాలి ఆ రంగోళీ వేసే డిజైన్లు వేసే ఉందా అవైతే చాలా ఉన్నాయి నాకైతే భలే నచ్చేసాయి అనమాట చూసారా జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చేసారు ఇక్కడ ఇది ఇక్కడీ డబ్బలు ఇవన్నీ ఉన్నాయా ఏదైనా ట్వంటీ రూపీస్ ఆ చాట అవన్నీ కూడా ట్వంటీ రూపీస్ తర్వాత ఏమొచ్చి ఇక్కడ పింగాని ఐటమ్స్ అమ్ముతున్నారనమాట మనం బార్గెన్ చేయాలి రెండైతే వంద రూపాయలని తర్వాత ఏమొచ్చి ఫార్టీ ఫైవ్కే ఒకళ్ళు బార్గెన్ చేసి తీసుకున్నారు తర్వాత ఇంకలాగా చాలా అనమాట సిక్స్టీ రూపీస్కి మనకి ఈ పింగాని ఇది టీ కప్స్ సెట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట ఇలాగ ఏదైనా మీకు చాలా బాగుంటుంది అనమాట చూడడానికి కోసమే కూడా చాలామంది జనాలు వేస్తారు వెళ్తారు ఇంకా చెప్పులు కూడా ఉన్నాయి ఈ చెప్పులు కూడా మనకి వంద రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట చాలా బాగుంది కదా మనకి మనము హైవే వెళ్తాం కదా హనుమంతవాగ్ నుంచి సింహాచలం హైవే హైవే ఉందా మధ్యలో కదా ఇది వస్తుంది పెద్ద గదిలి పెద్ద గదిలో చాలామంది తెలుసు ఆరులోవ హెల్త్ సిటీ తెలుసు కదా అక్కడే అనమాట మనము ఈ హెల్త్ సిటీకి వెళ్ళి స్టార్ట్ అయిన దగ్గరే కూడా ఉంటుందా అక్కడే అనమాట ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే జాతర అవుతుంది జాతర కాకుండా కూడా ఆరు సంత పెడతారు కదా సంతలో కూడా ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఈ ముగ్గులు ఇచ్చుకున్నవి ఇవి అవి ఇవ్వ ఇక్కడ కూడా అన్న చూసారు అవన్నీ ఎంత బాగున్నాయండి ఇయర్ రింగ్స్ ఇంకా చాలా నేను వీడియో తీయలేదు కొన్నే వీడియో తీసాను ఎందుకంటే అన్ని స్టాల్స్ ఉన్న దగ్గరే ఉ అన్నీ ఉన్నవే ఉన్నాయన్నమాట చాలా చాలా కలెక్షన్ ఉంది ఇంకా అందుకని చెప్పేసి రఫ్గా వీడియో తీసి వచ్చేసాను చాలా వీలైతే చేరికో ట్రక్ హెయిర్ బ్యాండ్ అయ్యి అనమాట ఏడుకున్నాం అనేది తర్వాత షార్ట్లో మీకు షేర్ చేస్తాము పిల్లలతో షేర్ చేస్తాను నేనైతే వచ్చేస్తున్నాను నాకైతే ఇలాగ నడుచుకొని రావడం అది ఈ రోడ్ చాలా బిస్ అవుతుంది రఫ్ ఉందా అలా అనమాట సరే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోవచ్చు